ప్రభునందు ప్రియులారా, ప్రభు అయిన యేసు నామం పేరట మీ అందరికీ కూడా వందనాలు. ఈ వారం అగాపే ఆధ్యాత్మిక సందేశాలు ఈ రీతిగా దేవుని వాక్యాన్ని విని బలము పొందడానికి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి మహిమ. ఈ వారం దేవుని యొక్క వాక్యాన్ని మీకు అందించడానికి మా సంఘ సభ్యురాలు ప్రశాంతి స్పాన్సర్ చేయడం జరిగింది. ఆ బిడ్డ, ఆమె కుటుంబాన్ని దేవుడు దీవించాలని ప్రార్థించండి. పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనం కీర్తన భాగం 85వ కీర్తన 8వ చరణాన్ని చదువుతున్నాను. దేవుడైన యెహోవా సెలవిచ్చు మాటను నేను చెవిని పెట్టేదను. ఆయన తన ప్రజలతోనూ తన భక్తులతోనూ శుభవచనము సెలవిచ్చును, వారు మరల బుద్ధిహీనులు కాకుందరుగాక. ఈరోజు మనం నేర్చుకోబోయే ప్రసంగాంశం ఏంటంటే, వాట్ ఆర్ ద బెనిఫిట్స్ ఆఫ్ గాడ్స్ పీపుల్, దేవుని యొక్క ప్రజలకు కలిగే ప్రయోజనాలు లేదా మేలులు ఏంటి. పోయిన సందేశంలో మనం, పోయిన ఎపిసోడ్లో ఎవరు దేవుని ప్రజలు అని మనం నేర్చుకున్నాం. ఒక వ్యక్తి దేవుని యందు ఆ యేసయ్య రక్తంలో కడగబడి విమోచించబడితే, ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే, దేవుని వాక్యాన్ని అంగీకరించి నడిస్తే వాళ్ళు దేవుని ప్రజలని నేర్చుకున్నాం. అలా మనం జీవిస్తూ దేవుని ప్రజలుగా ఉంటే మనకు కలిగే ప్రయోజనాలు మేలులు ఏంటి అనేవి ఈ ఎపిసోడ్లో మనం నేర్చుకుందాం. జాగ్రత్తగా వినండి. కీర్తనకారుడు 85వ కీర్తనలో 8వ చరణంలో చెబుతున్న మాట, ఆయన తన ప్రజలతోనూ తన భక్తులతోనూ శుభవచనం సెలవిచ్చును అని. శుభవచనం అంటే మంచి మాట, మంచి వార్త. దేవుడు తన ప్రజలతో మంచి పలుకుతాడు, మంచి మాట్లాడతాడు. ఆయన ఎప్పుడు చెడు మాట్లాడడా అని ఎవరైనా ప్రశ్నించవచ్చు. దేవుడు చెడు మాట్లాడడు. కొన్నిసార్లు దేవుడు మాట్లాడిన మాట మనకు చాలా కఠినంగా ఉన్నట్టు ఉంటుంది, మనకు ఇష్టం లేనిది మాట్లాడుతున్నాడని. ఎవరైనా పిల్లలు, మన పిల్లలు చెడ్డ పని చేశారనుకోండి, అది వారికి ఇష్టమై చేస్తున్నారు, అది వద్దు అని తల్లిదండ్రులు చెబితే పిల్లవాడికి అది ఇష్టం ఉండదు, కాబట్టి మమ్మీ డాడీ నాకు ఇష్టం లేనిది మాట్లాడుతున్నారు అనుకుంటాడు. కానీ వాస్తవం ఏంటంటే, వాడి మంచి కోరే మనం మాట్లాడుతున్నాం, వాడి మంచి కోరే పేరెంట్స్ చెప్తారు. అలాగే దేవుడు తన యందు విశ్వాసం ఉంచినా, తన యందు భక్తి కలిగిన తన ప్రజల విషయంలో ఎప్పుడు దేవుడు మాట్లాడతాడు, మాట్లాడేది ఎలాగంటే శుభవచనం అని, మంచి కోరి మాట్లాడతాడు. ఎప్పుడు మన చెడు కోరి మనం పాడైపోవాలని దేవుడు కోరేవాడు కాదు. అందుచేత ఆయన మాట్లాడుతున్నప్పుడు అది మనకెప్పుడు మేలుకరంగానే ఉంటుందన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు. చాలాసార్లు మనతో దేవుడు మాట్లాడిన మాట గద్దింపుగానో హెచ్చరికగానో ఉంటే అది మనకు నచ్చదు కనుక అది శుభవచనం కాదని మనం అనుకుంటాం. కానీ దేవుడు ఎప్పుడూ కూడా మన మేలు కోరి, మన క్షేమం కోరి, మన దీవెన ఆశీర్వాదాలు కోరి, మనం బాగుపడాలని, మనం చక్కగా ఉండాలని దేవుడు తన ప్రజలతో ఎప్పుడు మంచి మాటలే, శుభకరమైన మాటలే మాట్లాడతాడు. అలా మాట్లాడినప్పుడు మనం చేయవలసిన పని చూడండి. ఇక్కడ 85వ కీర్తన 8వ చరణం మొదటి లైన్లో ఉంది, దేవుడైన యెహోవా సెలవిచ్చు మాటను నేను చెవిని పెట్టేదను. ఎందుకు చెవిని పెడతానంటున్నాడు అంటే, ఆయన తన ప్రజలతో మంచి మాట్లాడతాడు గనుక, తన ప్రజలతో శుభం పలుకుతాడు తన భక్తులతో. కాబట్టి ఆలకించే చెవులు గనక మనకు ఉంటే, మనం ఖచ్చితంగా దేవుని యొక్క వాక్యం ద్వారా, దేవుని మాటల ద్వారా మనకు క్షేమకరమైన దానినే మనం నేర్చుకుంటాం. మనకెంతో దీవెనకరం, అందులో ఆదరణ ఉంటుంది, ఓదార్పు ఉంటుంది, అలాగే గద్దింపు ఉంటుంది, హెచ్చరిక ఉంటుంది. అదంతా మన మేలు కోసమే. మన శుభం కోరి దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన తన పిల్లలతో ఎప్పుడు వారు బాగుపడాలని చక్కగా మాట్లాడతాడు. అయితే మనమేం చేయాలి? ఆలకించడం నేర్చుకోవాలి. మనకు ఆలకించే మనసు ఉందా లేదా అనేది ఇప్పుడు మనం ఎప్పుడు గమనించాలి. దేవుని వాక్యమును ఆలకించడం అంటే చక్కగా బోధింపబడుతున్నప్పుడు శ్రద్ధగా వినడం, అలాగే రోజు దేవుని యొక్క వాక్యాన్ని వ్యక్తిగతంగా వాక్య పఠనం చేయడం. వాక్య పఠనం చేసినప్పుడు, ఆలకించినప్పుడు శ్రద్ధగా దేవుని మాట వినాలి. ఏం మాట్లాడుతున్నాడు దేవుడు వాక్యం ద్వారా ఈరోజు? ఆ మాట మాట్లాడేటప్పుడు ఒకవేళ నీ తప్పును గద్దిస్తుంది వాక్యం అనుకున్నా సరే, అది నీ శుభం కోరే దేవుడు మాట్లాడుతున్నాడని గమనించి మాట వినడానికి మనం ఇష్టపడాలి.
ఎంతసేపు మనకు బాధలు వచ్చినప్పుడు కష్టాలు వచ్చినప్పుడు దేవా నా బాధలు ఇవి నా కష్టాలు ఇవి నా మొర వినండి నా మొర ఆలకించండి అంటూ మనం దేవునికి చెప్పడానికే ఇష్టపడతాం కానీ దేవుడు మాట్లాడుతుంటే వినటానికి మాత్రం చాలా ఆసక్తి తగ్గిపోతుంటుంది కానీ మనం దేవునితో ఎలా మాట్లాడతామో బాధలు చెప్పుకుంటూ అలాగే దేవుడు మనతో కూడా మాట్లాడడానికి ఇష్టపడే దేవుడు కనుక మాట్లాడడానికి నువ్వు ఎంత ఇష్టపడతావో అలాగే ఆలకించడానికి కూడా ఇష్టపడాలి దేవుడు మాట్లాడతాడు వాక్యం ద్వారా కాబట్టి ఆలకించడానికి ఇష్టపడాలి మరలా చెప్తున్నాను వాక్యం ద్వారా మాట్లాడినప్పుడు ఆలకించడానికి ఇష్టపడడం అంటే వాక్యం బోధించేటప్పుడు శ్రద్ధగా వినడం వ్యక్తిగతంగా ఏ రోజుకు ఆ రోజు దేవుని వాక్యాన్ని శ్రద్ధగా పఠించడం దేవుడు మాట్లాడతాడు ఇంకొక విధంగా దేవుడు మాట్లాడేది ఏంటంటే మనం ప్రార్థన చేస్తున్నాం ప్రార్థనలో కూడా మనం ప్రార్థన చేసి వెంటనే ఆమేన్ అని చెప్పే విధానం కన్నా నేను దేవునితో మాట్లాడాను కాబట్టి ఈ ప్రార్థనలో దేవుడు నాతో ఏదైనా మాట్లాడతాడేమో దేవుడు నాకు సహాయం చేస్తాడేమో మాట్లాడి అని మనం ప్రార్థన చేసిన తర్వాత మౌనం వహించి అలాగే కనిపెట్టినా కూడా దేవుడు మనతో మాట్లాడే అవకాశం ఉంటుంది కాబట్టి దేవుని సన్నిధిలో మనం నేర్చుకునేది ఏమిటి అంటే ఆయన బిడ్డలమైన తర్వాత నాకు దేవుడు ఉన్నాడు నాకు అన్ని విధాలా దేవుడు కృప చూపుతానన్నాడు కాబట్టి ఎంతసేపు మనం మాట్లాడుతూ బాధలు చెప్పుకోవటమే కాదు మన బాధలలో కానీ ఏ పరిస్థితులలో కానీ మనతో మాట్లాడే దేవుని మాటలు ఆలకించడం మనం ఇష్టపడాలి ఇష్టపడితే అప్పుడు దేవుడు ఏం చేస్తాడు ఆయన నమ్మిన నీకు రోజు ఆయన మాటలు వినిపింపచేస్తాడు ఆయన మాట్లాడతాడు ఆయన చక్కగా నీతో మాట్లాడి నీ భవిష్యత్తు ఎలా ఉండబోతుందో మాట్లాడతాడు నువ్వు ఎలా బ్రతకాలో మాట్లాడతాడు ఏది నీకు క్షేమమో మాట్లాడతాడు ఏది నువ్వు చేయకూడదో మాట్లాడతాడు ఏది నీకు కీడు కలిగిస్తుందో మాట్లాడతాడు అప్పుడు అవన్నీ వినడం ద్వారా మనం ఖచ్చితంగా దేవుని ద్వారా అంటే దేవుని మాటలు మనకు శుభాన్ని కలిగించేవిగానే ఉంటాయని అర్థం చేసుకుంటాం ఇందులో ఇంకొక ముఖ్యమైన మాట ఈ 8వ చరణంలో ఉంది ఆయన తన ప్రజలతో తన భక్తులతో శుభవచనం సెలవిచ్చును వారు మరల బుద్ధిహీనులు కాకుందురుగాక అని బుద్ధిహీనులు కాకుందురుగాక అని ఎందుకంటున్నాడు అంటే ఆయన నమ్మినటువంటి మనం అంతకుముందు పాపులము పాపములో ఉన్నాం యేసు రక్తంలో కడగబడి విమోచించబడి పవిత్రీకరించబడి ఆయనలో సాగుతున్నాం అయినప్పటికీ కూడా పాప స్వభావం అనేది మనిషిని వెనక్కి లాగుతూ ఉంటుంది అందుచేత దేవుడు ఏం చేస్తాడు అంటే ఎప్పుడూ ఆయన మాటలు మంచిని మేలును కోరే క్షేమాభివృద్ధి కలిగించి ఆయన మాటల ద్వారా మాట్లాడుతూ ఉంటాడు ఆ మాటను ఆలకించే తత్వం మనకుంటే గనక ఆ మాట వింటాము దాని ప్రకారం చేస్తాం ముందుకు సాగుతాం ఒకవేళ అలా కాకపోతే బుద్ధిహీనమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతాం బుద్ధిహీనమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతాము అనగా దాని అర్థం ఏంటంటే మనకు అర్థమవ్వాలంటే ఒక చిన్న ఇన్సిడెంట్ బైబిల్లో జరిగింది ఏంటంటే లూకాస్వార్త 15వ అధ్యాయంలో దుబారా ఖర్చులు చేసేటటువంటి చిన్న కుమారుడు ఒకడు ఉంటాడు ఆ చిన్న కుమారుడు స్నేహితులతో బంధాన్ని పెంచుకోవాలని దానిని కోరి తండ్రి ఎంత చెప్పినా కూడా వినకుండా తన ఆస్తి తాను తీసుకుని వెళ్ళిపోతాడు వెళ్ళిపోయినాక దుర్వ్యాపారం చేసి దాన్ని పాడు చేసేసాడు అంటే చెడ్డ పనుల ద్వారా ఖర్చు పెట్టేశాడు ఆ తర్వాత పందులను మేపాడు అది కూడా ఆహారం పెట్టే అంత పని కాకపోయేటప్పటికీ అతనికి ఒక మాట ఉంటుంది అక్కడ బైబిల్లో ఏంటంటే అతనికి బుద్ధి వచ్చినప్పుడు అనే మాట లూకాసువార్త 15వ అధ్యాయంలో అతనికి బుద్ధి వచ్చినప్పుడు ఎవరికి బుద్ధి వచ్చినప్పుడు ఎవరికి బుద్ధి వచ్చినప్పుడు అని అంటే ఈ తప్పిపో అంటే తండ్రి దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోయి ఎవరైతే వచ్చారో ఆ వ్యక్తికి బుద్ధి వచ్చినప్పుడు అతడు తండ్రి దగ్గరికి వెళ్ళడానికి అని బుద్ధి వచ్చినప్పుడు అంటే దాని అర్థం ఏంటి అంతవరకు బుద్ధి లేదు అని అంటే బుద్ధిహీనుడైపోయాడు ఎందుకు బుద్ధి ఆ బుద్ధిహీనుడు అయిపోయినప్పుడు చేసిన పని ఏంటంటే తండ్రి మాటను ఏమాత్రం కూడా ఖాతరు చేయకుండా వెళ్ళిపోయాడంతే డబ్బు ఉంది లోకంలో ఏదైనా చేయొచ్చు బుద్ధిహీనులం అవ్వకూడదని ఇక్కడ చెప్తుంది అవ్వకూడదు అంటే దాని అర్థం ఏంటంటే వాక్యానికి అవిధేయులం కాకూడదు అందుకే ఈ కీర్తనలు ఏమన్నాడంటే వారు మరల బుద్ధిహీనులు కాకుందురు మనము మరలా బుద్ధిహీనులమై మన తండ్రి అయిన దేవుని మాటలను తిరస్కరించకుండా దేవునిని విడిచిపెట్టి వెళ్ళిపోకుండా పాపములోనికి ప్రవేశించకుండా ఇష్టానుసారమైన దుష్ట జీవితాన్ని జీవించకుండా ఉండటానికి దేవుడు మనతో ఎప్పుడు ఆయన మేలుకరమైన మాట చేత మాట్లాడతాడు అందుచేత మనం ఏం చేయాలంటే ఆలకించే చెవులు ఆలకించే హృదయం కలిగి శ్రద్ధగా దేవుని మాటలు విని వాక్య ప్రకారం చేసుకుంటూ పోతే ఖచ్చితంగా మనము బుద్ధిహీనంగా ప్రవర్తించము తండ్రిని విడిచిపెట్టి వెళ్ళే పరిస్థితి ఉండదు ఆయన ప్రజలంగా లేదా ఆయన బిడ్డలంగా ఆయన దగ్గరే ఉండి ఆయన అద్భుతమైన మాటలు వింటూ జీవితంలో
ఇప్పుడు లేదా భవిష్యత్తులో ఎప్పుడు చక్కటి మేలులు క్షేమాభివృద్ధి పొందేటటువంటి పరిస్థితిలో మనం కొనసాగుతామనే విషయాన్ని దేవుని వాక్యం చెప్తుంది. జాగ్రత్తగా మనం గమనించాలి. మొదటి మాట ఏంటంటే, దేవుని ప్రజలకు కలిగేటటువంటి ప్రయోజనం ఏమిటి అనగా, ఆ ప్రజలకు దేవుడు తన శుభవార్తను లేక శుభకరమైన మాటలను ఎప్పుడూ తెలియచేస్తాడు. వారితో అలా మాట్లాడతాడు. ఆ మాటలు మనం ఆలకించాలి. ఆలకించడం ద్వారా మనం బుద్ధిహీనులు కాకుండా బుద్ధిమంతులమై దేవుని దగ్గరే ఉండి చక్కగా ఆయన సన్నిధిలో ముందుకు సాగుతాం. ఇది మొదటి ప్రయోజనం. ఇక రెండవ ప్రయోజనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, కీర్తన భాగంలోనే 125వ కీర్తనలో రెండవ చరణంలో ఒక మాట ఉంటుంది. 125వ కీర్తన రెండవ చరణంలో, యెరూషలేము చుట్టూ పర్వతములున్నట్లు ఇది మొదలుకుని, యెహోవా ఇది మొదలుకుని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును అని. యెరూషలేము చుట్టూ పర్వతములున్నట్లు యెహోవా ఇది మొదలుకుని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. తన ప్రజల చుట్టూ దేవుడు ఉండడం అంటే ఏంటి? సహజంగా యెరూషలేం ప్రాంతం అనేది పర్వతాలు చుట్టూ కలిగినటువంటిది, కొండల మధ్య ఉన్న ప్రాంతం. దాని చుట్టూ ఉండే కొండలు దానికి అలంకారంగా ఉండడమే కాకుండా దానికి ఎంతో భద్రతకు ఉపయోగపడేవి అవి. అలా యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు దేవుడు తన ప్రజల చుట్టూ ఉండడం అంటే దాని అర్థం ఏంటంటే, దేవుడు తన ప్రజలకు ఎప్పుడు భద్రతగా ఉంటాడు అని, కాపుదలగా ఉంటాడు, వారిని కాపాడుతూ ఉంటాడు, వారిని సంరక్షిస్తూ ఉంటాడు. ఎవరిని దేవుడు ఎప్పుడూ భద్రత కల్పిస్తూ సంరక్షిస్తాడు అంటే తన ప్రజలను. తన ఎందు విశ్వాసం ఉంచి ఆయన ఎందు భయభక్తులు కలిగి ఆయన మాటను ఎవరు పాటిస్తూ ఉంటారో అలాంటి తన ప్రజల పట్ల దేవుడు ఎప్పుడూ వారికి కాపుదల ఇచ్చేవాడుగా మనం చూస్తాం. 121వ కీర్తనలో మనం చక్కగా చదువుతాం, ఇశ్రాయేలును కాపాడేవాడు కునుకడు నిద్రపోడు. మనకు కాపుదల ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే, దేవుని నుండే మనకు కాపుదల, దేవుని నుండే. నీ దేవుడైన యెహోవాయే నీ రాకపోకల యందు నిన్ను కాపాడువాడని ఆ కీర్తనలో మనం చదువుతాం. కాబట్టి పగటి ఎండవేళ కానీ రాత్రివేళ వెన్నెల దెబ్బ కానీ తగలకుండా కాపాడేవాడు కూడా ఆయనేనని. ఈ కాపుదల గురించి మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, సహజంగా ఐగుప్తులోంచి విడుదల పొందిన ఇశ్రాయేలీలు అరణ్యములో 40 సంవత్సరాలు బయలుదేరినప్పుడు లేక ప్రయాణం చేసినప్పుడు దేవుడు అలాగే కాపాడాడు. పగటివేళ మేఘస్తంభంగా, రాత్రివేళ అగ్ని స్తంభంగా వారికి త్రోవ చూపాడు, ఎండ దెబ్బ తగలకుండా కాపాడాడు. ఉష్ణ ప్రాంతమైన దానిలో పాములు తేళ్ళు, తాపకరమైన పాములు విషపూరితమైన తేళ్ళు ఉన్నప్పటికీ అవి కొట్టకుండా దేవుడు కాపాడాడు. ఈ రీతిగా దేవుడు వారి ప్రయాణంలో కాపాడి, అవిధేయత చేత ఐగుప్తులో నుంచి బయలుదేరొచ్చిన ఇశ్రాయేలీలైన పెద్దలు చనిపోయారు తప్ప దేవుని కాపుదల లేక కాదు అన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. వారి పిల్లలను దేవుడు కాపాడి చక్కగా పాలు తేనెలు ప్రవహించే కనాను ప్రాంతంలో దేవుడు ప్రవేశపెట్టాడు. అలాగే యెరూషలేము చుట్టూ కూడా, వాస్తవానికి లిటరల్గానే ఇస్రాయేల్ దేశంలో ఆ యెరూషలేము ప్రాంతం ఎన్నోసార్లు శత్రు రాజుల చేతికి స్వాధీనమైపోయి వారి కింద ఉండి యూదులైన ప్రజలు ఎంతో నలిగిపోతున్నప్పుడు కూడా మనము ఈ 125వ కీర్తనలో అదే చదువుతాం. 3వ చరణంలో కూడా, నీతిమంతులు పాపం చేయుటక తమ చేతులు చాపకుండానట్లు భక్తిహీనుల రాజదండం నీతిమంతుల స్వాస్థ్యం మీద ఉండదు అని. భక్తిహీనుల రాజదండం అంటే అక్కడ భక్తిహీనుల పరిపాలన నీతిమంతులైన వీరి మీద చాలాసార్లు ఉంది. అయినప్పటికీ కూడా దేవుడు ఏం చేస్తాడంటే, తన పిల్లలను కాపాడుతూ ఆ భక్తిహీనుల చేతిలోనే ఉండిపోకుండా కాపాడుతాడు, విడిపిస్తాడు అన్న నిరీక్షణ వారి ఆ దేవుని పిల్లలైన ఇశ్రాయేలులకు ఎప్పుడూ ఉండేది. అలాగే మన విషయంలో కూడా మీరు గమనించాలి, ఆయన ఎందు భయభక్తులు కలిగి ఎంత చక్కగా జీవిస్తున్నాను, ఈ రీతిగా ఎదుగుతున్నాను, నాకేంటి ప్రయోజనం అని చాలాసార్లు అనుకుంటాం. మనకు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండడంలో, ఆయన వాక్యానికి లోబడ్డంలో చాలా ఇబ్బందులు ఉండొచ్చు, ఎదురవ్వచ్చు, లేదా కష్టాలు అయినా సరే నేను చక్కగా జీవిస్తున్నాను అనుకుంటూ ఉండొచ్చు నువ్వు. కానీ దాని ప్రయోజనం ఏంటంటే, ఎన్ని కష్టాలు ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే దేవుడు మాత్రం నిన్ను విడిచిపెట్టాడు, ఆయన నిన్ను భద్రపరుస్తాడు అన్న విషయాన్ని ఇందులో మనం గమనించాలి. శత్రువులు ఎక్కువై సమాధానం లేకుండా చేస్తున్నా, కలవరపరుస్తున్నా, ఒకవేళ నాకు ప్రొటెక్షన్ లేదు ఏం చేయాలి అని ప్రాణభయంతో ఉన్నప్పటికీ దేవుడు మనలను కాపాడేవాడని బైబిల్ చెబుతున్న విషయాన్ని మనం స్పష్టంగా గమనిస్తాం. ఆయన ఇక్కడే 125వ కీర్తన 5వ చరణంలో ఉంది, ఇశ్రాయేలు మీద సమాధానం ఉండునుగాక అని. దేవుడు తన ప్రజలకు సమాధానం ఇవ్వడం అంటే ఏంటి? ఒకవేళ భద్రత లేకుండా శత్రువు వచ్చి మీదపడి కలవరం పుట్టించే పరిస్థితి ఉన్నప్పటికీ దేవుడే భద్రతగా ఉండి ప్రాకారములా ఉండి కాపాడుతూ మనసుకు ప్రశాంతతను దేవుడు కలుగజేస్తాడు, సమాధానం ఇస్తాడు.
ఇకపోతే బైబిల్లో కొన్ని రిఫరెన్సులు మనం చదువుకుంటే ద్వితీయోపదేశ కాండము 33:27 మనం చదివితే అక్కడ ఉంటుంది, శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలం, నిత్యముగా నుండు బాహువులు నీ క్రింద ఉండును అని. ఆయనే నీ నివాసం, అందులో ఆయనలో నువ్వు నివసిస్తావు, ఆయన నీకు మంచి కాపుదల్లా ఉంటాడు. నిత్యముగా ఉండి ఆయన బాహువులు నీ క్రింద ఉంటాయి, ఎప్పుడు భద్రపరుస్తాడు ఆయన రెక్కల క్రింద. కాబట్టి మనకు భయపడవలసిన అవసరం లేదు. ఆయన నిత్యమైన బాహువులు నీ క్రింద ఉండును అన్న మాట గుర్తొచ్చినప్పుడు, మనం చదువుకున్నప్పుడు 91వ కీర్తన ఎప్పుడు గుర్తుంచుకోవాలి, మహోన్నతుని చాటును నివసించువాడే, సర్వశక్తుని నీడను విశ్రమించేవాడని, ఆయన తన రెక్కలతో మనలను కప్పేవాడు అని అక్కడ మనం చదువుతాం. ఆయన తన రెక్కలతో కప్పుతాడు, ఆయనే నివాసంగా ఉంటాడు, ఆయననే మనం ఆశ్రయిస్తాము, ఆయనే మంచి భద్రతగా ఉండి మనలను ఎప్పుడూ కాపాడతాడు. 17వ అధ్యాయం యోహాను సువార్త 17:15లో యేసు ప్రభువు మానవ రూపంలో ఉన్నప్పుడు తండ్రికి ప్రార్థన చేస్తాడు. ఆయన ఎందు విశ్వాసం ఉంచినటువంటి ప్రజలతో గురించి మాట్లాడేటప్పుడు, ప్రార్థించేటప్పుడు ఏమన్నాడంటే, తండ్రి దుష్టుని నుండి వీరిని కాపాడుము అని యేసు ప్రభు ప్రార్థన చేయడం మనం చూస్తాం. దేవుడు మనల్ని ఎప్పుడు దుష్టుని నుండి కాపాడాలని ప్రార్థించిన సందర్భం వాక్యంలో మనం గమనిస్తాం. అంటే దేవుని కాపుదల ఎంత గొప్పగా ఉందో మీరు గమనించండి. అందుకే రోమాపత్రికలో కూడా 8వ అధ్యాయంలో తండ్రి కుడిపార్శ్వమున ఆసీనుడైన యేసయ్య ఆయన ఎందు విశ్వాసం ఉంచిన విశ్వాసుల కోసం విజ్ఞాపన చేయుచున్నాడన్న విషయం మనం చూస్తాం. అందుకే దేవుడు మనల్ని ఇప్పటికీ కూడా భద్రపరుస్తున్నాడు. ఇంకా బైబిల్లో మనం గమనిస్తే ఇంకొక మాట ఏంటంటే, యూదా పత్రిక ఒకటే అధ్యాయం పత్రికలు ఆ ఒకే అధ్యాయంలో మొట్టమొదటి వచనంలో ఒక మాట ఉంటుంది, ఏంటంటే యేసుక్రీస్తునందు మనము భద్రం చేయబడ్డాము అని. యేసు ప్రభు నమ్ముకున్నప్పుడే మనం యేసు ప్రభువులో భద్రం చేయబడ్డాం, దాచబడ్డాం. లేదు అంటే మనము ఖచ్చితంగా మరలా పాపానికి బానిసలమై, లేదా సాతాను చేత ఏడవబడి దేవునికి వ్యతిరేకమైన మార్గంలో వెళుతూ పాపం చేత వచ్చేటటువంటి జీతమైన నరకానికి వెళ్ళాము అంటే, ఒకటి గుర్తుంచుకోండి, నరకాన్ని బైబిల్లో నిత్య మరణము అని చెప్పబడింది. చదువుతాం మనం, నిత్య అగ్నిగల నరకమని, నిత్య మరణమని, పరలోకాన్నేమో నిత్య జీవం అని చదువుతాం. నిత్య జీవం అంటే ఎప్పుడూ జీవించడం. నిత్య మరణము అంటే ఏంటి? అసలు మరణం అనే దానికి అర్థం ఏంటంటే ఎడబాటు అని. నిత్య మరణం అంటే ఎల్లప్పుడూ కూడా దూరం చేయబడడం అని. ఎవరైతే నరకానికి వెళతారో వారు నిత్య మరణం పాలైనట్లు. అనగా దాని అర్థం ఏంటంటే, జీవము గల దేవునితో పరలోకంలో ఉండకుండా, ఆయనతో ఉండకుండా నిత్యము ఆయనను చేరలేనంత ఎడబాటులో మనం జీవించే జీవితం నరకం అంటే. నరకంలో పడితే అంతే. అందుచేత దేవుడు ఏం చేస్తున్నాడు, మనల్ని యేసుక్రీస్తునందు భద్రపరిచి మన ఆత్మను రక్షిస్తూ సాతాను చేతిలో పడకుండా, శత్రువుల చేతిలో పడకుండా, నరకంలో పడకుండా, ఉగ్రత పాలు కాకుండా దేవుడు మనల్ని ఎప్పుడు భద్రపరుస్తున్నాడన్న విషయాన్ని మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైతే ఇవి గుర్తుపెట్టుకుంటామో మన జీవితానికి ఎంతో ఆనందం కలిగించడమే కాదు, ఇవి గొప్ప ఆశీర్వాదాలుగా మనకు అనిపిస్తాయి. రెండవ ప్రయోజనం ఏమిటంటే, దేవుడు తన ప్రజలకు ఎల్లప్పుడూ భద్రత కల్పిస్తాడు. ఇక మూడవ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, మలాఖీ గ్రంథంలో 3:16-17 మనం చదువుకుంటాం. అందులో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, వారు నా వారై నా స్వకీయ సంపాద్యమయ్యుందురు, తండ్రి తన్ను సేవించు కుమారుని కనికరించునట్లు నేను వారిని కనికరింతునని సైన్యములకు అధిపతియగు దేవుడు సెలవిచ్చాడు అని. అక్కడ దేవుడు నావారై నా స్వకీయ సంపాద్యమయ్యుంటారు అని తనయందు భయభక్తులు కలిగిన ప్రజల గురించి మాట్లాడి, ఎవరైతే ఆయన ప్రజలయ్యి ఆయన సొత్తుగా ఉంటారో అలాంటి వారి విషయంలో తండ్రి తన్ను సేవించు కుమారుని కనికరించినట్లు నేను వారిని, అంటే నా ప్రజలను కనికరిస్తాను అని దేవుడు చెప్తున్నాడు. అంటే దేవుడు తన ప్రజలను ఎప్పుడూ కనికరిస్తూ ఉంటాడు. కనికరించడం, జాలి చూపడం, దయ చూపడం, కరుణించడం, ఇవన్నీ కూడా ఒకటే. దేవుడు మన పట్ల అలా తన ప్రేమను కనుపరుస్తాడు. తన ప్రజలను కనికరించువాడు అన్నప్పుడు, మనము కొరింది 2:1-3 చదువుకుంటాం, ఆయన కనికరము చూపే తండ్రి, సమస్తమైన ఆదరణ కలిగించేవాడు అని. కనికరము చూపే తండ్రి, మన దేవుడు మన పట్ల తండ్రి ప్రేమను కనుపరుస్తూ ఎంతో కనికరాన్ని చూపుతాడు. ఎంత కనికరము చూపుతాడు అని అంటే, మనం దానికి బైబిల్లోనే ఆధారం చూసుకోవచ్చు. మనం దేవుని నమ్మాం, ఇందాడే మనం చెప్పుకున్నాం, దేవుని వాక్యానికి కొన్నిసార్లు మనం అవిధేయత చూపిస్తాం,
వాక్యం దేవుని మాట వినకుండా మనం మాట్లాడే మాటకు చేసే ప్రవర్తనకు కొంచెం అడ్డుగా ఉందన్నట్టుగా భావించినప్పుడు విముఖత చూపిస్తాం. అప్పుడేంటంటే దేవుని మాటకు వాక్యానికి మనము ప్రాముఖ్యతను ఇవ్వకుండా లోకములో ఉన్న మాటలకు లోకములో ఉన్న ప్రతిదానికి ఆకర్షితులమై మనం దానిలో జారిపోవడం అనేది జరుగుతుంది. నేను ఇందాకడ మీకు లూకాసు వార్త 15వ అధ్యాయంలో ఒక సన్నివేశం చెప్పాను. ఒక తండ్రికి ఉన్న ఇద్దరు కుమారుల్లో చిన్నవాడు వాడు తప్పిపోయాడు తండ్రి నుంచి దూరంగా. వాడు తప్పిపోయినప్పుడు బుద్ధిహీనంగా వెళ్ళిపోయాడు, బుద్ధి వచ్చినప్పుడు తిరిగి వచ్చాడు అని మనం చదివాం. వాడు తన కుమారుడే, కానీ తండ్రి ఏం చేశాడు? తప్పిపోయాడు కదా, పోతే పోయాడు, పెద్దవాడు ఉన్నాళ్లే అని తండ్రి ఎప్పుడు కూడా నిర్లక్ష్యంగా ఉండలేదు. అలాగని చిన్న కుమారుడిని మర్చిపోలేదు. ఎప్పుడు చిన్న కుమారుడు తిరిగి వస్తాడా అని చాలా ప్రేమతో ఎదురు చూస్తున్నాడు తండ్రి. మొత్తానికి ఒక రోజున చిన్న కుమారుడు బుద్ధి వచ్చి తండ్రి దగ్గరికి వస్తాడు. వచ్చిన తర్వాత తండ్రితో చెబుతాడు. ముందేమనుకున్నాడు అంటే, తండ్రి నీ ఎదుట, అంటే నీకు పరలోకమునకు విరోధంగా నీ ఎదుట నేను పాపం చేశాను, నేను నీ కుమారుని అనిపించుకోవడానికి యోగ్యుని కాదు, నన్ను నీ కుమారుడిగా పెట్టుకోవద్దు కానీ నీ పనివారిలో ఒకరిగా పెడితే నాకు అన్నం సమృద్ధిగా దొరుకుద్ది అని చెబుదాం అనుకుని తండ్రి దగ్గరకు వచ్చాడు. తండ్రి దగ్గరకు వచ్చిన తర్వాత వాడు చేసిన పని చూడండి. నేను లూకాసు వార్త 15:19 వచనంలో, నీ కుమారుడనని అనిపించుకున్నటకు యోగ్యుడు కాను, నన్ను నీ కూలివారిలో ఒకనిగా పెట్టుకునమని అతనితో చెప్పుదని అనుకుని లేచి తండ్రి వద్దకు వచ్చాను. తండ్రి దగ్గరికి రాగానే వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వాణిని చూచి కనికరపడి పరుగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకునేను. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి నేను పరలోకమునకు విరోధంగా నీ ఎదుట పాపం చేసి తిని ఇక మీదట నీ కుమారుడు నన్ను అనిపించుకున్నట్టు యోగ్యుణ్ణి కాను అని అన్నాడంతే. అంతకుముందు నీ కూలివారిలో ఒకనిగా పెట్టుకుని మన అతనితో చెప్పుదని అనుకున్నాడు మనసులో, కానీ తండ్రి దగ్గరికి వచ్చిన తర్వాత కూలివారిలో ఒకటిగా పెట్టుకో అనలేదు. ఇంకా నేను పాపం చేశాను, నీ కుమారుడిగా ఉండడానికి యోగ్యుని కాదు అని ఇంకా చెప్పబోతుంటే వెంటనే తండ్రి చేసిన పని ఏంటో తెలుసా అండి? తన దాసుల్ని పిలిచాడు, ప్రశస్త వస్త్రం తెమ్మని చక్కగా కట్టించాడు, చెప్పులు తొడిగించాడు, సింహాసనం మీద కూర్చోబెట్టాడు, ఉంగరం తొడిగించాడు, మరలా అద్భుతమైన స్థానాన్ని ఇచ్చాడు. అతని నిమిత్తం ఎంతో ఘనమైన విందు. అక్కడ మనం గమనించాల్సింది 20వ వచనంలో ఏంటంటే, వాడు ఇంకా దూరముగా తండ్రికి దూరంగా ఉన్నాడు, కళ్ళకు కనబడుతున్నాడు, ఉన్నప్పుడే తండ్రి ఎదురు పరిగెత్తికెళ్ళాడు. వాడు ఎలాగో తండ్రి దగ్గరికి వస్తున్నాడు, పరిగెత్తుకు వస్తాడు, లేదా అవమాన భారంతో నిదానంగా అయినా వస్తాడు. వస్తే రాను చూద్దాం, వాడు ఇక్కడికి వచ్చి ఏం మాట్లాడతో చూద్దాం, ఆ మాటలను బట్టి కనికరించాలా వద్దా చూద్దాం అని తండ్రి అనుకోలేదు. వాడు ఎప్పుడు కనబడతాడా అని ఎదురు చూస్తున్నాడు, ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తున్నాడు. వాడు రావటంతోనే వెంటనే తండ్రి పరిగెత్తుకుని వెళ్ళి దూరమునున్నప్పుడు తండ్రి వాడిని చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. కనికరపడి, ఎంత కనికరం అంటే తన దగ్గర వ్యతిరేకత చూపించి ఎదురు చెప్పి తన దగ్గర ఆస్తి తీసుకువెళ్ళిపోయి ఖర్చు పెట్టేసినా కూడా మరలా వచ్చిన వెంటనే తనను చేర్చుకునే అంత గొప్ప కనికరం దేవునిది. అందుకే దేవుడు కూడా బైబిల్లో ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా నా యద్దకు రండి అని అన్నాడు. యోహాను సువార్త 6వ అధ్యాయంలో అంటాడు, నా యద్దకు వచ్చువాని నేను ఎంత మాత్రం బయటికి త్రోసివేయను అని అన్నాడు. ఆయన దగ్గరకు వస్తే చాలు, దేవుడు ఖచ్చితంగా కనికరిస్తాడు. ఈ మాట ఎందుకు చెప్పుకుంటున్నామంటే, మనము దేవుని ప్రజలమైనప్పటికీ కూడా కొన్నిసార్లు మన స్వభావం, అంటే మనలో ఇంకా ఎక్కడో పనిచేస్తున్న పాప స్వభావం మనలను ఈడ్చివేస్తుంది లోకంలోనికి, వాక్యానికి దూరంగా దేవుని ఇంట్లోంచి బయటికి లాగేస్తూ ఉంటుంది. అలాంటప్పుడు మనము రియలైజ్ అయ్యి నేను మరలా దేవుని దగ్గరికి వెళ్ళిపోదామని క్షమాపణ హృదయంతో గనక దేవుని దగ్గరికి వస్తే ఆ కనికరం గల తండ్రి నీ మీద ఎంతో కనికరాన్ని చూపించి, నువ్వు రావడమే ఆలస్యం, నువ్వెందుకు వచ్చావు, నన్ను కాదన్నావు, నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయావు, నీ కరం ఇలాగే కాలిపోవాలి అన్నట్లుగా ఆయన ఇప్పుడు కూడా మాట్లాడడు, ఇంకా ప్రేమగా మాట్లాడతాడు, ఇంకా చేర్చుకుంటాడు, ఇంకా మనకు గొప్ప అవకాశం ఇస్తాడు, ఎంతో అమితమైన కనికరాన్ని చూపిస్తాడు. కాబట్టి ఈ కనికరం చూపే తండ్రి అతనిని ఎంత గొప్పగా ఈ రీతిగా ప్రేమపూర్వకమైన స్వాగతం పలికి తిట్లు వీటికి బదులుగా చక్కగా ముద్దు పెట్టుకుని ఆహ్వానించి అతని ద్వారా గొప్ప ఆనందాన్ని కనుపరుచుకుంటూ ఆ ఆనందానికి గుర్తుగా విందును కూడా చేశాడో, అలాగే దేవుడు ఇప్పటికీ మన విషయంలో మన కనికరం చూపించే తండ్రి అయిన దేవుడు
ఎప్పుడు మనల్ని కనికరించి క్షమించడానికి దేవుని సన్నిధిలో ఎప్పటికప్పుడే తన రక్తములో కడిగి క్షమించి ఇంకా ముందుకు పురోభివృద్ధి పొందడానికి చక్కగా దేవుని సన్నిధిలో ఎదగడానికి ఆశీర్వదించబడడానికి ఆధ్యాత్మికంగా బలపడడానికి ఎప్పుడు దేవుడు కనికరం చూపుతూ నిన్ను చేర్చుకుని ఇంకా బలపరిచే దేవుడు ఆయన. కాబట్టి ఆయన తన ప్రజలకు ఎప్పుడు శుభవార్త తెలియజేస్తాడంటే మేలుకోరి మాట్లాడతాడు. రెండవది ఆయన తన ప్రజలకు భద్రత కల్పిస్తాడు. మూడవది ఆయన తన ప్రజలను ఎప్పుడూ కనికరిస్తూ ఉంటాడు. వారి పొరపాట్లలో కూడా వారు గనక తెలుసుకుని ఆయన దగ్గరకు వస్తే. అందుకే యెషయా గ్రంథం 55:7 ఒక మాట ఉంది, భక్తిహీనులు తమ మార్గం విడవాలి, దుష్టులు తమ తలంపులు మానాలి, వారు యెహోవా వైపుకు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును. ఆయన వారి యందు జాలిపడును. ఎవరి యందు? ఆయన వైపుకు తిరిగినప్పుడు. మరి మనం దేవుని యందు తిరిగిన వారమే కదా, మరలా తిరుగుతున్నాం కదా ఎప్పటికప్పుడే. అందుకే దేవుడు తన ప్రజల పట్ల కనికరం చూపుతాడు. ఇంకొక మాట కూడా మనం బైబిల్లో చదివితే 149:4 మనం చదువుకుంటాం. 149:4 ఆయన తన ప్రజల యందు, అంటే దేవునికి ఆయన ప్రజలంటే ఇష్టమని, దేవునికి ఆయన ప్రజలంటే ఇష్టం. ఎందుకని ఆయన ప్రజలంటే ఇష్టం అని అంటే వారు ఆయన దగ్గరకు వచ్చారు, ఆయనను అంగీకరించారు, ఆయన చెప్పినట్లుగా చేస్తున్నారు. పైగా మనము దేవుని నమ్మినప్పుడు దేవుని యొక్క వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, ఎఫెసీ పత్రిక 2:10 దేవుడు తన కృపను బట్టి మనలను రక్షించాడు, తన కృపను బట్టి రక్షించిన వాడు 2:10 ఎఫెసీ, వాటి యందు మనము నడుచుకొనవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాం. దేవుడు మనలను నూతనంగా సృష్టించాడు ఆయన కోసం, ఆయనలా ఉండడానికి, ఆయన స్వభావంలో పాలిపంపులు పొందడానికి నూతనంగా సృష్టించాడు. ఆయన ముందుగా సిద్ధపరిచిన క్రియలు చేయడానికి, ఆ క్రియలు చేయడానికి దేవుడు మనలో పని ప్రారంభించాడు. ఆయనే ఆరంభించాడు, ఆయన చేసుకున్నాడన్నప్పుడు ఎఫెసీ పత్రిక 5:27 నుంచి చదువుతున్నాను, అటువలే క్రీస్తు కూడా సంఘాన్ని ప్రేమించినప్పుడు అది కళంకమైనా ముడత అయినా అట్టిది మరి ఏదైనా లేకుండా పరిశుద్ధమైనదిగా నిర్దోషమైనదిగా మహిమగల సంఘంగా ఆయన తన ఎదుట నిలబెట్టుకోవాలని వాక్యంతో ఉదక స్నానం చేత పవిత్రపరిచి పరిశుద్ధపరచడానికి దాని కొరకు తన్ను తాను అప్పగించుకున్నాడు. కాబట్టి ఇంతగా తన ప్రాణాన్ని అర్పించి దానికోసం అర్పించుకుని దానిని తన కోసం పరిశుద్ధంగా మహిమగలదిగా తయారు చేసుకున్నాడు దేవుడు సంఘాన్ని, అంటే ఆయన బిడ్డలను. అందుకే ఆయనకు మనమంటే లేక ఆయన నమ్మిన వారంటే అంత ఇష్టం. కాబట్టి ఈ ప్రయోజనాలు ఆయన నమ్ముకుని ఆయన యందు భయభక్తులు కలిగిన మనకు ఉంది. కాబట్టి ఆయన ప్రజలంగా చక్కగా ఆయన సందులో ముందుకు సాగుదాం. దేవాది దేవుడు ఈ మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రేమ కలిగిన మా తండ్రి పరిశుద్ధుడైన దేవ, నీ యందు భయభక్తులు కలుగుతూ నీ సన్నిధిలో నీ యందు నమ్మకం ఉంచుతూ చక్కగా నీ వాక్యానుసారంగా జీవించే ప్రజలకు నీ ద్వారా కలిగే ప్రయోజనాలు ఏంటో ఈరోజు మేము ధ్యానించుకున్నాం. అందరూ కూడా ఈ మాటలు వింటుండగా నీ ప్రజలుగా జీవిస్తూ అలా జీవించేటప్పుడు కష్టమైనా జీవిస్తే కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసుకుని నీ యందు విశ్వాసంతో జీవిస్తూనే ఈ ప్రయోజనాలు అనుభవించే భాగ్యం దయచేయమని, ఈ మాటలు వింటున్న ప్రతి వారికి నీ ఆత్మ నడిపింపు ద్వారా నీ బిడ్డలుగానే జీవించేలా బలపరచుమని యేసునామం పేరట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.